లేదని, పీడిఎఫ్కి మద్దతు ప్రకటించినట్లుగా వార్తలు వచ్చినా దాన్ని కనీసం ఖండించలేదని. కీర్తన గారు, మాధవ్ గారు, సోమ వీర్రాజు గారు స్టేట్మెంట్స్ని ఎలా చూస్తారు? మీ మధ్య పొత్తు ఉన్నట్ట లేనట్ట? ముందుగా మూర్తి గారు, మీకు అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలకి, టీవీ ఫైవ్ వీక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మనందరి జీవితంలో మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, మాధవ్ గారు ఇండివిజువల్ ఒపీనియన్ అని నేను అనుకుంటాను సార్, ఎందుకంటే వెంటనే మళ్ళీ వారి పార్టీ వాళ్ళే వచ్చి బయటకొచ్చి నిజాలు చెప్పారు. అలాగే మేము మా పార్టీ క్యాడర్ పెద్దవాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. మమ్మల్ని అయితే ప్రత్యక్షంగా అడిగింది అయితే ఏం లేదు సార్, వాళ్ళు గెలుస్తామన్న ఇంటెన్షన్తోనే ముందుకెళ్ళినట్టున్నారు. గ్రౌండ్ లెవెల్లో మేము ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి కానీ మనోహర్ సార్ చెప్పారు, వైసీపీని ఓడించడం మన మెయిన్ అజెండా, ఆ విధంగానే ముందుకు వేయని అడుగులు అని కూడా క్లియర్గా చెప్పేశాం. ఇంకా మేము ఇక్కడ ఎక్కడ దాచిపెట్టడాలో ఇంకోటి ఏదైనా, మా మెయిన్ అజెండా వైసీపీని అధికారంలో దించడం, ప్రతిపక్ష నేతల్ని ఇబ్బంది పెడుతున్న ఈ వైసీపీకి ఉన్న అధికార మధాన్ని తగ్గించడం, అదే మా మెయిన్ అజెండా. సో మేము ముందు నుంచి పొత్తులో ఉన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా మా ఓట్ బ్యాంక్ అనేది టీడీపీకి కావచ్చు, ఐ మీన్ బీజేపీకి అనేది ఉంటుంది, అది ఖచ్చితంగా మీ అందరికి తెలిసిన విషయమే. వాళ్ళు చిన్న కింద ఉండే క్యాడర్లు ఏదన్నా గొడవలు ఉండడం వల్ల ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి జనసేన కార్యకర్తలు అందరూ ఓటేశారండి, ఈవెన్ బీజేపీ కూడా సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ అంతా టీడీపీకి వేసింది. ఖచ్చితంగా సార్, మా మీద అంటే వైసీపీని అధికారం అందించడమే కదా, ఎందుకంటే వాళ్ళు అధికారం ఉందన్న ఇంతనే కదా ఇలాంటి పాటు పాడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు, వైసీపీ వ్యతిరేకంగానే ఓట్లు వేయమని చెప్పి చెప్తారు కదా, కన్ఫామ్ కదా ఆ విషయం అనేది. ఇక్కడ హై క్యాడర్ లో పవన్ కళ్యాణ్ గారికి పొత్తుంది, వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈసారి పోటీ చేయాలనుకోలేదు కాబట్టి ఆయన వైసీపీకి వ్యతిరేకంగానే ఓట్లేయమని చెప్పారు క్లియర్ గా. మనోహర్ సార్ చెప్పిన